హాయ్ ఫ్రెండ్స్, మీ అందరకు ధన్యవాదాలు. మీరు చూస్తున్నారు ఓం శాంతి తెలుగు ఛానల్. ఫ్రెండ్స్, మీ అందరకు ఓం శాంతి తెలుగు ఛానల్ తరఫున వినాయక చవితి పర్వదిన శుభాకాంక్షలతో మీకు ఒక చిన్న సందేహాన్ని అందిస్తా ఫ్రెండ్స్. అనుచరణ చెయ్యండి, ఆ యొక్క స్వామి అనుగ్రహం పొందండి. అదేమనగా, మనం స్వామిని పవిత్రత ఎంతో పూజ చేస్తాం. పూజ చేసిన తర్వాత ఇళ్లలో చిన్న చిన్న స్వాములు పెట్టుకుంటారు. పెద్ద పెద్ద స్వాములు అంటే నిమగ్నం టైం ఉంటుంది కాబట్టి, నవరాత్రి టైం ఉంటుంది కాబట్టి స్వాములని కదిలించడం. చిన్న చిన్న స్వాముల దగ్గర మనం ఇళ్లలో ఎవరైనా సరే బాగా తెలిసిన వాళ్ళు డబ్బులు పెట్టుకుంటారు, బంగారం పెట్టుకుంటారు. ఇలా కాని వాళ్ళు పవిత్రత కోసము తెల్ల జిల్లేడు పువ్వులు కానీ లేదా మారేడు ఆకులు, అంటే మారేడు దళములు ఇట్ట అంటారు కదా, వీటిని పెట్టుకున్న తర్వాత మనం అన్నీ అయిపోయిన తర్వాత డబ్బు బంగారం కాబట్టి తీసి దాపెట్టుకుంటాం. ఇవన్నీ తీసుకెళ్ళి శుభ్రంగా మళ్ళీ ఇక్కడ జలములో గంగలో కలిపేస్తాం అనమాట. ఇలా కాకుండా మీకు ఒక ఆ స్వామి రహస్య సన్నిధి చెప్తాను, జాగ్రత్తగా వినండి. డబ్బు బంగారం పెట్టుకోవచ్చు, ఇది అందరికి ఉంటుంది కాబట్టి. కానీ లేని వాళ్ళకైనా సరే, ఉన్న వాళ్ళకైనా సరే, మీరు పూజలో తెల్ల జిల్లేడు పువ్వులు లేదా మారేడు దళములు వీటిని చక్కగా మీరు అనుచరణ చేసుకోండి. అనగా స్వామిని పాడేటప్పుడు ఆ యొక్క వస్తువులు రెండు తీసుకొని మనం శుభ్రంగా తీసుకొని వాటిని వెర్రని వస్త్రములో కానీ లేకపోతే పచ్చని వస్త్రంలో కానీ భద్రంగా బట్టలో పెట్టుకుని చుట్టుకొని బీరువాలు, మనం డబ్బులు దాచిపెట్టుకునే బీరువాలు జాగ్రత్తగా పెట్టుకున్న ఎడల పెట్టుకున్నప్పుడు ఏం చేయాలంటే వీటికి మడి మైలు ఆచరణ ఉంటుంది. ఎప్పుడైనా స్త్రీలు అనేవాళ్ళు దూరంగా పోయినప్పుడు బీరువా కాడకి వెళ్ళి మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ దాంట్లోంచి డబ్బులు కానీ బంగారం కానీ తీయవద్దు సుమా, ఎందుకంటే ఆ స్వామి యొక్క వస్తువులు ఉంటాయి కాబట్టి. అలాగా చెప్పిన విధంగా మీరు వాటిని దాపెట్టుకుంటే మళ్ళా సంవత్సరం తిరిగి వచ్చేంత వరకు మీకు ఎటువంటి కలుసుబాటు లేకపోయినా కలిసి వచ్చును, మంచి వృద్ధి కలుగును, ఏదైనా సమస్యలుండా దూరం అవుతాయి. మాటి మాటికి చిన్న చిన్న వాటికి అధికంగా డబ్బులు ఖర్చు అయిపోతుంటాయి. ఈ ఖర్చు అనేది తగ్గడమే కాకుండా మీకు ప్రతి ఒక్క విషయంలో మళ్ళీ సంవత్సరం తిరిగి వచ్చిన దాకా ఎంత శుభప్రదంగా ఆ యొక్క స్వామిని పూజించిన వస్తువులు అంత పవిత్ర అవుతూ ఉంటాయి. ఇది ఒక సందేహం. రెండవది, మనకేదన్నా కష్టాలు నష్టాలు రోగపీడితులు అర్థం కాని బాధలు అర్థం కాని వ్యాధులతోటి బాధపడుతుంటారు. ఇలాంటి వారు ఆ యొక్క తెల్ల జిల్లేడు పూలు బాగా ఎండబెట్టుకొని, మారేడు ఆకులు బాగా ఎండబెట్టుకొని, ఈ రెండు బాగా పొడుంగొట్టుకొని ఆ పొడుమును అమావాస్య వెళ్ళిన తరువాత నాలుగవ రోజు బహుళపక్షమి సవితి అని వచ్చింది. ఈ యొక్క సవితి రోజున అక్కడి నుంచి ప్రతిరోజు ఉదయం ఒక్క చెంచా పౌడరు వాటర్లో వేసుకొని బాగా కాసుకొని ఆ వాటరు అయిపోయిన దాకా తాగుతూ ఉంటే ఎటువంటి రోగాలుండా ఏదైనా సమస్యలుండా అర్థం కాని వ్యాధులు అర్థం కాని బాధలు గ్రహాలు బట్టి పీడితులు అవుతున్నా ఇలాంటి వారు కూడాను చక్కగా మేలు కలిగి బాగుంటమే కాకుండా కొంతమందికి దరిద్రం వెంటాడుతూ ఉంటుంది. ఇలాంటి వస్తువులు సేకరించుకొని మీరు పెట్టుకుంటే ఎంతో మంచి జరుగుతుంది. ఒకవేళ వీళ్ళల్లో స్వామి దగ్గర మీరు పెట్టుకోలేకపోయినా పెద్ద పెద్ద గణేష్ మహారాజ స్వామిని పెట్టుంటారు కదా, అక్కడికైనా ఈ వస్తువుని తీసుకెళ్ళి ఒకరోజైనా సరే ఆ పూజలో ఉంచుకొని మీరు తీసుకొచ్చుకోండి. తెల్ల జిల్లేడు పువ్వులు, మారేడు దళములు, ఎందుకంటే ఇక్కడి నుంచే స్వామి నవరాత్రులు 9 రోజులు 12 రోజులు జరుగుతాయి కాబట్టి ఈ 12 రోజులు ఎక్కడైనా సరే స్వామి కాడి వస్తువులు పెట్టుకొని సేకరణ చేసుకోండి. మీకు మళ్ళా సంవత్సరం తిరిగి వచ్చేంత వరకు మీకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఆ యొక్క లక్ష్మీ గణపతి స్వామి అందరినీ కాపాడాలి, మీరందరూ కూడా చక్కగా మంచి అభివృద్ధిలోకి ఉండాలని ఒక సందేహాన్ని మీకు ఆ స్వామి ద్వారా తెలియజేస్తున్నానే తప్ప వేరే ఉద్దేశం కాదు. చక్కగా ఈ సందేహాన్ని మీరు పాటించుకొని చూడండి, మీకు ఎంతో వృద్ధి కలుగుతుంది. ధన వృద్ధి, ఐశ్వర్య వృద్ధి, గౌరవ వృద్ధి, కుటుంబ అభివృద్ధి అన్నీ కూడా జరుగుతాయి ఫ్రెండ్స్. మీరు చక్కని సందేహంగా ఆచరణిస్తారని అనుకుంటున్నాను. మీ అందరూ ధన్యవాదాలు.